కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్, జోర్నకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత, జోర్నకల్ అభ్యర్థి డిఎస్ రెడ్డినాయక్, బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో మంగళహారతులతోటి ఘన స్వాగతం పలికారు. నేను పక్కా లోకల్, తగ్గేదేలే, మరోసారి నన్ను ఆశీర్వదించండి అంటూ కారు గుర్తుకు ఓటేయండి, మీకు పాలేరుల సేవ చేస్తాను అంటూ కూడా, మిగిలిన అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేస్తాను అంటూ, మీకు రెడ్డినాయక్ మీ ఊరు తెలుసు కాబట్టి, ఇల్లు తెలుసు కాబట్టి, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా కొత్తగా వచ్చిన అభ్యర్థిని మీరు కొత్తగా వచ్చిన అభ్యర్థి మీకు ఊరు తెలుసా ఇల్లు తెలుసా అని రెడ్డినాయక్ అన్నారు. ఇక మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, మనుషుల చేతులు పట్టుకుని డబ్బులు సంపాదించిన రాజకీయ అజ్ఞాని రామచంద్ర నాయక్ నిరంతరం ప్రజల మధ్య ఉండే పక్కా లోకల్ రెడ్డినాయక్ కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి అన్నారు. ఎంపీ మాలూత్ కవిత మాట్లాడుతూ, సంక్రాంతి పండుగకు అమావాస్యకి పున్నానికి వచ్చిపోయే వ్యక్తి అవసరమా మీకు అంటూ కూడా, పక్కా లోకల్లో ఉంటే రెడ్డినాయక్ అవసరమా ఆలోచించండి, కాబట్టి 30వ తారీఖు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ ప్రచార ర్యాలీలో గ్రామ సర్పంచి నూతక్కి పద్మ నరసింహారావు, మజ్జూరి పిచ్చిరెడ్డి రవి నాయకులతో పాటు లాలయ్య, తోట లాలయ్య, బీఆర్ఎస్ పార్టీ యూత్ కార్యకర్తలు మరి అధిక సంఖ్యలో ఎక్కువగా పాల్గొన్నారు. రేపు 30వ తారీఖున జరిగే జోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కసారి మరొక్కసారి ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. నేను కొరివి ప్రజానీకానికి శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ మండల కేంద్రానికి అన్ని విధాల మా వంతు కర్తవ్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇలా చెప్పుకోవాలంటే కేసీఆర్ గారిని ఈ మండలానికి తీసుకొచ్చి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ యొక్క దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం చేయడం జరిగింది. ఉదాహరణ మీకు చెప్తున్నాను, ఇక్కడి నుంచి మగిలిచెర్ల వరకు రోడ్డు వైడనింగ్ 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. టెండర్స్ అయినాయి, ఎన్నికలైనక పని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇది నేను ఆఖరు పోటీ చేసే కార్యక్రమం. కేసీఆర్ గారి మండలాన్ని మంచి మోడల్ మండలంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. నాకు ఒకటే కోరిక ఉంది, ఇంకా మనం చేయవలసిన పనులన్నీ ఈ ఏడాదిలో పూర్తి చేసుకొని కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్నో నిధులు పట్టుకొచ్చి మరి డోర్నకల్ నియోజకవర్గం మిగిలిపోయిన అన్ని పనులు పూర్తి చేసి పెట్రోల్ పోసుకొని వస్తే నాకు ఇంటికి వచ్చి కలిసి మాట్లాడి పని చేయించుకొని పోయేటువంటి దూరంలో ఉన్నాం. నేను ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి వ్యక్తిని, ఈ ప్రాంతం మీద, ఈ నియోజకవర్గం మీద నాకు అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అభివృద్ధి చేయాలనే పట్టుదల ఉంటుంది.